రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ లో ప్రకటించిన దళిత బంధు లాగానే నర్సంపేట నియోజకవర్గం మగ్దుంపూర్ గ్రామంలో కూడా రజక బంధువు 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు చాపర్తి కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు నర్సంపేట నియోజకవర్గం మగ్దుంపూర్ గ్రామంలో రజక సంఘం సమావేశానికి మా జిల్లా అధ్యక్షులు రూరల్ జిల్లా అధ్యక్షులు బెల్లగా బట్టలు పిండి సాయంకాలం వేళ అన్నమర్కునే జీవులకు ఇయాల తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని చెప్పవచ్చు. మరి ఈ సందర్భంలో గత 15 రోజుల గత 2-3 నెలల కిందట రజకులకు నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అనేది ఇచ్చడం ఒక శుభ పరిణామం. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి అనేక వేదికల మీద అనేక ఎన్నికలలో రజకులను మేము బాగుపరిచేస్తాం, రజకులకు అభివృద్ధికి మేము ఎన్నంటూదంటూ ఉంటాం. మరి రజకులకు హైదరాబాద్లో చాకిలాయిలా మా భవనం ఏర్పాటు చేస్తామని, మరి రజకులకు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పింఛను ఇస్తామని, ఇక్కడైతే శుభ్రం చేసి సాయంకాలం వేళ మరి పొద్దాక కష్టపడి సాయంకాలం వేళ అన్నం వండుకునే కులం పేరుతోటి అన్నం వండుకుని తినే ఒక సామాజిక కులం కాబట్టి అదే రకంగా ఈ వేదిక ద్వారా మీకు ఒక విషయం విన్నవిస్తున్నాం. మరి హుజూరాబాద్ ఎన్నికలలో మరి దళిత బంధు ఇస్తున్నారు. మరి గత హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలలో రజకులకు ఉచిత కరెంట్ ఇచ్చారు. మరి దానిలో భాగంగా రజక బంధువు కూడా రజక కులానికి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ దళితుల కంటే మరి వెనకబడి కులం ఉన్నది అంటే సాకలు కులము, మరి రజక కులము మరి గుర్తించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. కాబట్టి మీరు దళితులకు ఏ రకంగా అయితే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నారు